183 కోట్లు ఇస్తే దాన్ని వదిలిపెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మూల్యం బ్రాంచ్ కాలువ గాని ఆవుల దట్ల బ్రాంచ్ కెనాల్ని పూర్తి చేయకుండా వదిలారు. దీన్ని చేస్తుంటే 37,000 ఎకరాలకు నీళ్లు వచ్చేటివి. వేగవతి అగరి నదుల్లో 4 చోట్ల సబ్ సర్ఫేస్ డ్యాములు కట్టాలని ఆ రోజు చేశాం. ఆ రోజు భూప సముద్రం వద్ద సబ్ సర్ఫేస్ డ్యాంకి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే పేరుండే వ్యక్తి మీకు కూడా జ్ఞాపకం, రాజేంద్ర సింగ్ ని పిలిపించి ఫౌండేషన్ వేపిస్తే అది కూడా ఏమైంది, అతి గతి లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. ఇక టమాటో ప్రాసెసింగ్ యూనిట్ పెడతా ఉన్నారు, పెట్టారా అని నేను అడుగుతున్నా. అది పోయింది కడానా. ఏదైతే ఆ రోజు నేను సత్యసాయి వాటర్ స్కీమ్ ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, సాయిబాబా ఒక మాట అడిగాను, బంగారు నేను వాటర్ కోసం ప్రయత్నం చేస్తా, నా భక్తులు ఆ డబ్బులు ఇస్తారు, కానీ నేను కట్టినాక దీన్ని మెయింటైన్ చేయాలి, ఆ బాధ్యతను తీసుకో, మంచి కంపెనీని పెట్టు, ఎల్ఎన్టీని పెట్టమంటే నేను తప్పకుండా పెడతానని ఆ రోజు స్వామికి హామీ ఇచ్చా. ఆ ప్రాజెక్ట్ పూర్తయింది. పేరు మార్చారు శివరామిరెడ్డి అని, కానీ రెండు ఆ రోజు అది కానీ ఇక్కడ శివరామిరెడ్డి ప్రాజెక్ట్ కానీ రెంట్లో కూడా డబ్బులు ఇవ్వకుండా మెయింటైన్ చేయకుండా డీఫంక్ట్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గం, మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి చేయలా ఇక్కడుండే చిన్న సైకో కాపు చేశాడా ఇవన్నీ? ఓటు అడిగే హక్కుందా ఇతనికి? చాలా కేటుగాడైతే ఆ కేటుగాడి కథ కూడా చెప్తా, వదిలిపెట్టినాం. వేదవతి హగరి ఇక్కడి నుంచి ఇసుక ఎక్కడికి పోతా ఉంది? ఇసుక ఎవరున్నారు దీంట్లో? కర్ణాటక మద్యం వస్తా ఉందా లేదా? రాయదుర్గకి వస్తుందంటే చెప్పండి, కూడా చెప్పండి వస్తా ఉంది. ఎవరు ఈ మద్యం దొంగ? ఎవరు ఎవరు? ఇంకో పక్క చిన్న చిన్న క్వారీలు ఉంటే 48 క్వారీలు క్యాన్సిల్ చేసి హస్తగతం చేసుకున్నాడా లేదా? అంటే మీ అబ్బ సొమ్మిది, మీ తాత జాగిరి రాష్ట్రం, ఎన్నో సంవత్సరాలుగా 48 మంది చిన్న చిన్న క్వారీలు తెచ్చుకొని పనిచేస్తే వాళ్ళ పొట్ట కొట్టి మీ పొట్ట పెంచుకున్న నీచుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క బొమ్మన హల్లో నేమకల్లులో ఎమ్మెల్యే అక్రమంగా క్వారీ పనులు చేస్తా ఉంటే మైనింగ్ అధికారులు పెనాల్టీ వేశారు. వేశారా లేదా? వేస్తే ఆ డబ్బులు కట్టారా? అక్కడ ఒక ఆయన పెద్ద తిమింగలం పెద్దిరెడ్డి, అది ఇంకా పెద్ద తిమింగలం, అది పెద్ద సైకో ఆతరం. మొత్తం ఆ ఆర్డర్ని ఎగ్జామ్ చేసి మళ్ళా వాళ్ళకే ఇచ్చారంటే వీళ్ళు ఎంత దొంగలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గనులు క్వారీల ఆక్రమణలు ఈ ఎమ్మెల్యేకి చాలా అనుభవం ఉంది. ఓబులాపురం మైనింగ్ నుంచి అనుభవం తమ్ముళ్ళు, మీకు ఐడియా ఉంది. ఓబులాపురం మైనింగ్ లో దోపిడీ చేసిన వ్యక్తులకి ఆ రోజు అండగా ఉన్న వ్యక్తి ఈ కాపు, కాపు కాసిన వ్యక్తి ఈ కాపు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇక్కడ ఈయన గుమస్తాలు పెట్టుకొని మొత్తం ఈ పనులన్నీ చేస్తున్నాడు. ఇంకో పక్కన మీరు చూస్తే ఇసుక అక్రమ మైనింగ్, గ్రనైట్ కంపెనీలు, కడాన లేఅవుట్. ఎవడన్నా ఇల్లు కట్టుకోవాలంటే ఎకరాలు లేఅవుట్ వేసి దాంట్లో కూడా లంచాలు ఇవ్వాలా లేదా? రేట్ ఉందా లేదా? నేను చెప్పింది తప్ప? అందులో కూడా లేఅవుట్ లో కూడా డబ్బులు తీసుకున్నారు. ఇప్పటికే బాగా బలిసిపోయాడు. రేపు 500 రూపాయలు ఇస్తాడు, ఓటు కేస్తారా? ఓటు ఇది కూడా చాలకుండా హెచ్ఎల్సి కాలువలో ఎవరైనా నీళ్లు తోడుకుంటే వాళ్ళ దగ్గర కూడా సంవత్సరానికి ఎంత వసూలు చేస్తున్నారు తమ్ముళ్ళు? 5,000 7,000 10,000 5,000 7,000 8,000